I bring greetings from Durban, South Africa. నేను సౌత్ ఆఫ్రికా దేశంలోని డర్బన్ నుంచి మీ అందరికీ శుభములు పలుకుచున్నాను. And this morning I want to take this opportunity of thanking Pastor Kurian. ఈ ఉదయకాల సమయం పాస్టర్ కురియన్ గారిని కృతజ్ఞత తెలియపరచాలని నేను ఆశిస్తున్నాను. And also mom for the wonderful opportunity. తన సతీమణి కూడా మాకు ఈ చక్కని అవకాశం ఇచ్చారు, ప్రత్యేకంగా వందనాలు. It's a wonderful family that we have here. మనకు ఒక మంచి ఫ్యామిలీని దేవుడు అనుగ్రహించారు. I miss my wife this morning. ఈ ఉదయకాలం నా భార్యను నేను మిస్ చేసుకుంటున్నాను. And I have two kids. నాకు ఇద్దరు పిల్లలు. And my spiritual family back home. నా యొక్క ఆత్మీయ కుటుంబము మా దేశంలో ఉన్నారు. But also I'd like to thank Pastor Jason. Pastor Jason గారికి ప్రత్యేకమైన వందనాలు. He has really been taking good care of us. మేము ఇక్కడికి వచ్చిన రోజు నుంచి మా విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. And also bring greetings from my spiritual father. నా యొక్క ఆత్మీయ తండ్రి గారి దగ్గర నుంచి మీకు నేను శుభములు తీసుకొస్తున్నాను. Pastor Ralph Elia. Pastor Ralph Elia అనేటువంటి దైవజనం నుంచి. Well, this morning I want to go straight into the word of the Lord. ఈ దినమందు పరిశుద్ధ వాక్యమును మనం ధ్యానం చేద్దామండి. And I want to talk about the birthing of a son of God. దేవుని కుమారునిగా జన్మించటం అనేటువంటి విషయమును గురించి నేను మాట్లాడడానికి ఆశిస్తున్నాను. Now for those of you that were here yesterday, నిన్నటి దినమున అటెండ్ అయినటువంటి వారందరూ, the few things that we mentioned, కొన్ని విషయాలు నేను వారితో మాట్లాడాను. And one of the keys is that we are not just ordinary people. మనం ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, మనం సామాన్యమైన ప్రజలం కాము. But we are very unique. మనం చాలా ప్రత్యేకింపబడిన వారం. We are very peculiar. మనం చాలా వ్యత్యస్తంగా ఏర్పరచబడిన వారం. We are the sons of God. మనం దేవుని కుమారులమై ఉన్నాం. We have a father. మనకు ఒక తండ్రి ఉన్నాడు. A heavenly father. మనకు పరలోకపు తండ్రి ఉన్నాడు. Who sent his son to die for us. ఆయన తన కుమారుని మన కోసం మరణించడానికి పంపాడు. His precious blood was shed on the cross. ఆయన పవిత్రమైన రక్తం సిలువలో మన కొరకు చిందించాడు. The veil was torn in two. ఆయన మన నిమిత్తమై తన్ను తానుగా అప్పగించాడు. And therefore we can have fellowship with our father. కాబట్టి మనం తండ్రి అయిన దేవునితో సహవాసం కలిగి ఉన్నాం. We can have a relationship with our father. మనకు మన తండ్రితో ఒక అద్భుతమైన సహవాసం సంబంధం కలిగి ఉన్నాం. But this morning I just want to share a few thoughts. నేను ఈ ఉదయకాల సమయం చాలా ప్రాముఖ్యమైన కొన్ని అంశాలు మీతో పంచుకోవడానికి ఆశిస్తున్నాను. On how do we come into that position? ఏ విధంగా మనము ఈ స్థితికి మనం వచ్చాము? Now if you have your Bibles, please turn with me to Luke chapter 1. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే నాతో కూడా తెరవండి, లూకా సువార్త మొదటి అధ్యాయం. And we're going to read from the 26th verse. 26వ వచనం నుంచి మనం చదువుదామండి. ఆరవ నెలలో గబ్రియేలును దేవదూత గలీలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యోధకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడయున్నాడని చెప్పెను. చాలు. ఆమేన్. ది బైబిల్ సేస్ నౌ ఇన్ ది 6th మంత్. ఇక్కడ మన బైబిల్లో చదువుచున్న ఆరవ నెలలో, వెన్ యు లుక్ అట్ ది వర్డ్ నౌ, ఇప్పుడు అనే పదం మీరు గుర్తుపెట్టుకోండి. గాడ్ వాంట్స్ టు గెట్ అవర్ అటెన్షన్. మన శ్రద్ధను దేవుడు ఆహ్వానిస్తున్నాడు. గాడ్ వాంట్స్ టు స్పీక్ టు us. దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుచున్నాడు. దేర్ ఇస్ ఎన్ అర్జెన్సీ. అక్కడ ఒక త్వరబడి మనం తెలుసుకోవాల్సిన ఒక పరిస్థితి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ ఎ పేరెంట్ స్పీక్స్ టు ఎ చైల్డ్. ఎప్పుడైనా తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడుచున్నప్పుడు, దే విల్ గివ్ ఎ చైల్డ్ ఎన్ ఇన్స్ట్రక్షన్. ఆ బిడ్డకు లేక కుమారునికి కొన్ని సూచనలు, ఉపదేశములు ఇస్తూ ఉంటారు. అండ్ దెన్ వెన్ ది పేరెంట్స్ సేస్ నౌ, అప్పుడు ఆ తల్లిదండ్రులు అంటున్నారు అనుకో, ఇప్పుడు. దే ప్లేసింగ్ అర్జెన్సీ ఆన్ ఇట్. ఆ మాటకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇన్ అదర్ వర్డ్స్, దే షుడ్ నాట్ బి ఎనీ డిలేస్. అది ఆలస్యం చేయడానికి కుదరదు. యు హావ్ టు మూవ్ క్విక్లీ. నువ్వు త్వరగా పని చేయాలి. సో ద బైబిల్ సేస్ నౌ, బైబిల్ అంటున్నారు ఇప్పుడు.
God wants to get our attention. దేవుడు మన యొక్క శ్రద్ధను ఆహ్వానిస్తున్నాడు. And God wants to speak to us. దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. God wants to address certain issues. దేవుడు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్పుచున్నాడు. God wants to give us direction. దేవుడు మనకు కొన్ని నిర్దేశములు ఇస్తున్నాడు. And God wants to give us a pattern. దేవుడు ఒక తన ప్రణాళిక మనకు తెలియపరుస్తున్నాడు. And so the Bible says now in the sixth month. ఇక్కడ ఆరవ నెలలో. Now 6 is a very important number in the Bible. 6 అనేది బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన ఒక సంఖ్య. And when you study biblical numerology, ఎప్పుడైతే బైబిల్ పరిశుద్ధ గ్రంథము నుంచి దాని ఆ క్రమాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు, man was created on the 6th day. Man was created on the 6th. ఆరవ దినం దేవుడు మానవుని సృష్టించాడు. And so number 6 is a consistent number of flesh. అది శరీర సంబంధమైన ఒక ఒక ప్రత్యేకమైన సంఖ్య. అండ్ యువర్ గ్రేటెస్ట్ ఎనిమీ ఈజ్ యువర్ ఫ్లెష్. మీ గొప్ప శత్రువు ఎవరు అంటే మీ శరీరమే. బికాజ్ ద ఫ్లెష్ డస్ నాట్ అండర్స్టాండ్ ద థింగ్స్ ఆఫ్ ద స్పిరిట్. అంటే ఆత్మ విషయములను అర్థం చేసుకొని శరీర సంబంధమైన కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. అకార్డింగ్ టు 1 కొరింథియన్స్ చాప్టర్ 2. మొదటి కొరింథి పత్రిక 2వ అధ్యాయం. ద ఫ్లెష్ ఇస్ ఆల్వేస్ ఫైటింగ్ అగైన్స్ట్ యువర్ స్పిరిట్. శరీరము ఆత్మతో ఎల్లప్పుడూ పోరాడుచున్నది అని అంటున్నారు. అకార్డింగ్ టు గలేషియన్స్ చాప్టర్ 5. గలతి పత్రిక 5వ అధ్యాయం. సో ద ఫ్లెష్ బికమ్స్ ఏ స్టంబ్లింగ్ బ్లాక్. ఇక్కడ శరీరము ఆత్మకు అభ్యంతరకరమైనదిగా ఉంటున్నాయి. యువర్ ఫ్లెష్ బికమ్స్ ఎ థింగ్ దట్ ఫైట్స్ అగైన్స్ట్ వాట్ గాడ్ వాంట్స్. దేవుడు మీ జీవితంలో ఏదైతే జరగాలని ఆశిస్తూ ఉన్నాడో దానికి విరోధం శరీరము దాని ఆశలు పనిచేస్తూ ఉంటది. సో వెన్ యూ లుక్ అట్ యువర్ లైఫ్, మీరు మీ జీవితాన్ని చూచుచున్నప్పుడు, ఇట్ ఈస్ యువర్ ఫ్లెష్ దట్ రైజెస్ అప్ అగైన్స్ట్ యు. నీకు విరోధంగా నీ శరీర ఆశలు చెలరేగుతున్నది అని మీరు గుర్తించగలరు. సో వెరీ ఆఫన్ వి విల్ బ్లేమ్ ద డెవిల్. చాలా సార్లు మనం సాతాన్ని బ్లేమ్ చేస్తాం. బట్ ఇట్ కమ్స్ బ్యాక్ టు యు. కానీ అది నిజంగా తిరిగి నీ దగ్గరికే వస్తుంది. సో ఇఫ్ ఐ మెనీ పీపుల్ వాంట్ ప్రేయర్. అనేక మందికి ప్రార్థన కావాలి. బట్ దే డోంట్ ఈట్ వెల్. కానీ వారు దే డోంట్ ఈట్ వెల్. వారు మంచిగా భోజనం చేయరు. దే డోంట్ ఎక్సర్సైజ్. వారు ఏమి ఎక్సర్సైజ్ చేయరు. దే డోంట్ ట్రైన్. వారు ట్రైనింగ్ పొందుకోరు. వారు నీళ్లు తాగరు. అండ్ దెన్ యూ హ్యావ్ అ హార్ట్ ప్రాబ్లమ్. వారికి గుండె సంబంధించిన సమస్యలు వస్తాయి. బట్ ప్రేయర్ ఇస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యు. అక్కడ ప్రార్థన మీకు సహాయం చేయదు. ఇట్స్ యువర్ ఫ్లెష్. అది మీ శరీరమే. యు హావ్ టు ట్రైన్ ఇట్. నువ్వు దాన్ని పరిశీలింప చేయాలి. యు హావ్ టు ఎక్సర్సైజ్. నువ్వు చక్కగా వ్యాయామం చేయాలి. సో ఐ వాంట్ యు టు నో యువర్ గ్రేటెస్ట్ ఎనిమీ ఇస్ యువర్ ఫ్లెష్. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, మీ శరీరం మీకు విరోధిగా ప్రవర్తించేది మీ శరీరమే. అండ్ సో గాడ్ ఇస్ గెటింగ్ అవర్ అటెన్షన్. కాబట్టి దేవుడు మన యొక్క శ్రద్ధను ఆహ్వానిస్తున్నాడు. అండ్ హి సేయింగ్ నౌ ఇన్ ద 6th మంత్. ఆరవ నెలలో addressing the issue of the flesh. ఇక్కడ ఒక ప్రత్యేకమైన శరీర సంబంధమైన విషయాన్ని చెప్పుచున్నారు. The Bible says the angel Gabriel was sent by God. గబ్రియేలును దేవదూత గలీలయలోని నజరేతునకు పంపబడ్డాడు. Now when you study that word angel, ఇక్కడ దేవదూత అనే మాట మనం స్టడీ చేస్తున్నప్పుడు, it's not a big white structure that we've been taught. మనం అనుకుంటున్నట్టు తెల్లని ఒక పెద్ద ఆకారం కలిగిన ఒక వ్యక్తి అని అనుకోవడానికి వీల్లేదు. When you look at the Greek meaning of the word angel, angel లేక దూత అనే దానికి గ్రీక్ భాషలో ఉన్నటువంటి అర్థాన్ని చూస్తే, it simply means pastor. Pastor అని అక్కడ గబ్రియేల్ గ్రీక్ భాషలో రాయబడి ఉంది. So the word angel is pastor. ఒక దూత దేవదూత అన్నప్పుడు బహుశా ఒక సేవకులు కావచ్చు. It's a messenger. ఒక సందేశవాహకుడు. One who carries a message. ఒక సందేశాన్ని మోయువాడు. One who carries a word. ఒక మాటను తీసుకొని వెళ్ళువాడు. And so God has to deal with the issue of our flesh. Yes. Because very often when the man of God speaks to us, సాధారణంగా దైవజనులు మనతో మాట్లాడుతూ ఉంటారు. We can get angry. అప్పుడు మనకు కోపం వస్తుంది. We can get bitter. మనకు చేదు కలుగుతాయి. వి కెన్ గెట్ ఫ్రస్ట్రేటెడ్. మనకు చాలా ఒక రకమైనటువంటి వ్యతిరేక భావాలు వస్తాయి. బట్ దిస్ ఇస్ ఎన్ ఏంజెల్. కానీ ఇక్కడ ఒక దూత.
And the angel's name means Gabriel. ఈ దూత యొక్క పేరు గాబ్రియల్. And so when you look at the word Gabriel, గాబ్రియల్ అనే పదాన్ని మీరు చూస్తే, Gabriel simply means దాని అర్థము man of God. దేవుని చేత ఏర్పరచబడిన దైవ పురుషుడు. సాన్ని ఇఫ్ యు నో వెన్ గాడ్ విజిట్స్ us, ఎప్పుడైతే దేవుడు మనల్ని విజిట్ చేస్తున్నప్పుడు, ఇట్స్ ఏ విజిటేషన్, దేవుని యొక్క సందర్శనం, దట్ మస్ట్ టర్న్ ఇంటు ఎన్ అబిటేషన్. అది మన జీవితంలో ఒక మార్పును కలగజేస్తున్నటువంటి ఒక ఆహ్వానమై ఉన్నది. బట్ దేర్ ఇస్ ఎ వే ఇన్ విచ్ గాడ్ విజిట్స్. దేవుడు ఎప్పుడైతే మనల్ని దర్శిస్తాడో, హిల్ ఆల్వేస్ విజిట్ త్రూ ఎ మెసెంజర్. ఆయన తన దూత ద్వారానే మనల్ని దర్శిస్తాడు. విత్ ఎ వర్డ్ దట్ కమ్స్ ఫ్రమ్ అబవ్. పైనుండి వచ్చు మాటలు తీసుకొని వచ్చే ఆ దూత. And so I want you to know now that your visitation is always through a man of God. నేను మీకు తెలియపరచుచున్నాను, మిమ్మును దర్శించడానికి దేవుడు తన సేవకుని వాడుకుంటాడు. So when we talk about sonship, ఎప్పుడైతే మనం కుమారత్వం అనే అంశమును ధ్యానిస్తున్నప్పుడు, there are several ways to describe church. సంఘమును వివిధమైన రీతిగా వివరిస్తూ ఉన్నారు. For example, church in the New Testament, నూతన గ్రంథములో ఉన్నటువంటి సంఘము, ఇట్ మీన్స్ ఎక్లీసియా. దానికి ఎక్లీసియా అనేటువంటి గ్రీకు పదం ఉంది. అండ్ ఎక్లీసియా మీన్స్ కాల్డ్ అవుట్ వన్స్. బయటికి రావడానికి పిలువబడిన వారు లేక ఏర్పరచబడిన వారు అని అర్థం. ఇట్ మీన్స్ యు ఆర్ కాల్డ్ అవుట్ ఆఫ్ టైమ్ అండ్ యు కాల్డ్ అవుట్ ఆఫ్ ప్లేస్. దానికి ఒక ప్రత్యేకమైన సమయములో నుండి, ఒక స్థలములో నుండి నిన్ను పిలిచి వేరు చేస్తున్నారు. సో వి ఆర్ ద చర్చ్ ఆఫ్ క్రైస్ట్. మనము క్రీస్తుని సంఘమై ఉన్నాము. వి హావ్ టు లివ్ కాల్డ్ అవుట్ లైఫ్స్. మనము పిలువబడిన వారిగా జీవించాల్సినటువంటి అవసరం ఉంది. వి ఆర్ నాట్ గవర్న్డ్ బై లొకేషన్. మనము ఒక ప్రాంతమును బట్టి పాలన చేయవారం కాదు. వి ఆర్ నాట్ డిఫైన్డ్ బై లొకేషన్. మనము ఒక స్థలమునకు పరిమితమైన వారం కాము. వి డిఫైన్ ద లొకేషన్. మనము స్థలాన్ని ఏర్పాటు చేసుకుంటాము. బికాజ్ వి ఆర్ బోర్న్ ఫ్రమ్ అబవ్. ఎందుకనగా మనము పై నుండి పిలువబడిన వారం. వి ఆర్ సీటెడ్ విత్ క్రైస్ట్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్. మనం క్రీస్తుతో కూడా కూర్చోడానికి పిలువబడిన వారం. ఇన్ క్రైస్ట్ వి లివ్, మూవ్ అండ్ హావ్ అవర్ బీయింగ్. చూడండి, యేసు క్రీస్తు కోసం మనము నడవడానికి, పని చేయడానికి ఏర్పరచబడిన వారం. అండ్ సో గాడ్ సెండ్స్ us, amen. దేవుడు మనలని పంపిస్తున్నారు. అండ్ సో త్రూ అవుట్ స్క్రిప్చర్, పరిశుద్ధ వాక్యం అంతా కూడా, వి సీ దిస్ ప్యాటర్న్. మనం ఈ పద్ధతిని చూస్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్, గాడ్ క్రియేటెడ్ ది హెవెన్స్ అండ్ ది ఎర్త్. ఒక ఉదాహరణ చెప్పాలంటే, దేవుడు ఆదియందు భూమిని, ఆకాశములను సృష్టించినాడు. దేర్ వాస్ డార్క్నెస్, అక్కడ చీకటి ఉండెను. దేర్ వాస్ వాయిడ్, అక్కడ శూన్యముగా ఉండెను. అండ్ సో గాడ్ స్పోక్, కానీ దేవుడు మాట్లాడగా, హి సెడ్ లెట్ దేర్ బి, అక్కడ అది కలుగును గాక అని చెప్పినప్పుడు, అండ్ దేర్ వాస్, అవన్నీ కలిగినది. సో ఇన్ ద వాయిస్ ఆఫ్ గాడ్ దేర్ ఇస్ క్రియేటివ్ కెపాసిటీ. దేవుడు సమస్తమును తన మాటల ద్వారా కలుగజేశాడు. సో ఎవ్రీ డే ఆఫ్టర్ గాడ్ స్పోక్, ప్రతిరోజు దేవుడు మాట్లాడిన తర్వాత, గాడ్ సెడ్ ఇట్ ఈస్ గుడ్, దేవుడు చెప్పాడు ఇది మంచిది. అండ్ వెన్ గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఆన్ ద సిక్స్త్ డే, ఆరవ దినం మానవుని దేవుడు సృష్టించిన తర్వాత, గాడ్ డిడ్ నాట్ సే ఇట్ వాస్ గుడ్, దేవుడు ఇది మంచిది అని చెప్పలేదు. గాడ్ సెడ్ ఇట్ వాస్ వెరీ గుడ్, దేవుడు చెప్పాడు ఇది చాలా మంచిది. సో కన్సిస్టెంట్లీ గాడ్ విల్ సెలెక్ట్ ఏ మ్యాన్, దేవుడు మానవుని చేసినప్పుడు. సో హి క్రియేటెడ్ ఆదమ్ ఇన్ హిస్ ఇమేజ్ అండ్ ఆఫ్టర్ హిస్ లైక్నెస్, దేవుని స్వరూపమందును, ఆయన సాదృశ్యమందును ఆదమును చేశాడు. దెన్ హి క్రియేటెడ్ ఎ గార్డెన్, దేవుడు ఆ తర్వాత వారి కోసం అంతకు మునిపే ఒక గార్డెన్ శుద్ధపరిచాడు. అండ్ దెన్ హి పుట్ మ్యాన్ ఇంటు ద గార్డెన, ఆ మనిషిని ఆ గార్డెన్ లో, ఆ తోటలో ఉంచాడు. అండ్ హి సెడ్ టు మ్యాన్ యు మస్ట్ టెండ్ ఇట్ అండ్ కీప్ ఇట్, ఆయన చెప్పాడు నువ్వు దీన్ని కాపాడాలి, ఇందులో నువ్వు నివసించాలి. అండ్ సో ఫ్యామిలీ, ఐ వాంట్ యు టు నో దిస్ మార్నింగ్, ఈ ఉదయకాల సమయం దేవుని సంఘమా, నేను మీతో తెలియపరచుచున్నాను, దట్ ద గార్డెన్ రిప్రజెంట్స్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ యువర్ లైఫ్. ఈ తోట వ్యత్యస్తమైన మీ జీవిత అనుభవములను జ్ఞాపకం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ద గార్డెన్ కుడ్ బి యువర్ స్కూల్, బహుశా గార్డెన్ మీకు ఒక స్కూల్ గా ఉన్నది. ఇట్ కుడ్ బి యూనివర్సిటీ, అది బహుశా మీ యొక్క కళాశాల కావచ్చు. ఇట్ కుడ్ బి యువర్ ప్లేస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, అది బహుశా మీరు వర్క్ చేస్తున్నటువంటి మీ ఆఫీస్ కావచ్చు. బట్ ఇట్ ఈస్ యువర్ గార్డెన్, అది మీ తోట.
And God places you there. దేవుడు మిమ్మల్ని ఆ తోటలో ఉంచాడు. And he gives you two instructions. దేవుడు రెండు రకాలైన నిర్దేశములను ఇచ్చాడు. He says you must tend it. మీరు దాన్ని కాపాడండి. Tend means you must work it. మీరు అందులో పని చేయండి. You can't be lazy. మీరు అక్కడ సోమరిగా ఉండడానికి వీల్లేదు. So children, if you are in school, మీరు చిన్న పిల్లలారా మీరు స్కూల్లో ఉన్నట్లయితే, don't pray to God only. దేవునికి ప్రార్థన చేయడం మాత్రం సరిపోదు. You must work hard. మీరు చక్కగా చదవాలి, కష్టపడాలి. You must study. మీరు చదవాలి. If you are working for a boss, మీరు ఒక అధికారి కింద పని చేస్తున్న వ్యక్తులైతే, you are there to work hard. మీరు అక్కడ హార్డ్ వర్క్ చేయాలి. And then the Bible says you must keep it. మీరు దానిని కాపాడుకోవాలి. In other words, you must learn how to protect the garden. మీరు దాన్ని కాపాడడం నేర్చుకోవాలి. So God chooses a man. దేవుడు మనిషిని వాడుకుంటున్నాడు. When we go to Genesis 6, మనము ఆదికాండం 6వ అధ్యాయం చూసినట్లయితే, God was very upset. దేవుడు చాలా అప్సెట్ అయి ఉన్నాడు అని మనం చూస్తున్నాం. Because men live violent lives. ఎందుకంటే మనుషులు భయంకరమైన జీవిత విధానమును ఏర్పరచుకున్నాడు. He lived sinful lives. ఆయన పాపపు ఊబిలోకి దిగిపోయాడు. And so God regretted why he ever created man. మనిషిని నిర్మించినందుకు దేవుడు ఎంతో వ్యసనపడ్డాడు, మనస్తాపపడ్డాడు. But then the Bible says that God found a man. అక్కడ మనం చూస్తూ ఉన్నాం, అయితే యెహోవా దృష్టి యందు ఒక్క మనిషిని దేవుడు కనుగొన్నాడు. His name was Noah. అతని పేరు నోవాహు. And so God used Noah to preserve life on the earth. ఈ భూమి మీద మానవుని జీవితాన్ని కాపాడుటకు దేవుడు నోవాహును ఏర్పాటు చేసుకున్నాడు. In Genesis chapter 11, చూడండి ఆదికాండం 11వ అధ్యాయం, people started to do their own thing. అక్కడ ప్రజలు వారికి ఇష్టం వచ్చినట్లు చేయడం ప్రారంభించారు. And so God needed a representative on the earth. దేవుని ఈ భూమి మీద దేవుని ప్రతినిధిగా ఉండడానికి. And so he found Abraham in Genesis chapter 12. దేవుడు 12వ అధ్యాయములో అబ్రహామును ఏర్పాటు చేశాడు. And he used Abraham. ఆ తర్వాత దేవుడు అబ్రహామును వాడుకున్నాడు. And then the nation went into exile. ఆ తర్వాత ఇశ్రాయేలీయులు బయలుదేరి వెళ్లాల్సిన సమయం వచ్చింది. దే వెంట్ ఇంటు క్యాప్టివిటీ. వారు బానిసలుగా ఐగుప్తులో ఉండిపోయారు. అండ్ దెన్ గాడ్ చోజ్ అనదర్ మ్యాన్. దేవుడు మరొక వ్యక్తిని ఏర్పాటు చేశాడు. హిస్ నేమ్ వాస్ మోసెస్. అతని పేరు మోషే. And he said to Moses, go and deliver my people. దేవుడు మోషేతో చెప్పాడు, నువ్వు వెళ్లి నా ప్రజలను విడిపించు. హి సెడ్ టు మోసెస్, ఐ యామ్ ఇస్ సెండింగ్ యు. అప్పుడు దేవుడు మోషేతో చెప్పాడు, నేను నిన్ను పంపుచున్నాను. And then consistently, then eventually God chooses David. దేవుడు ఆ తర్వాత మనం చూస్తున్నాం, దేవుడు దావీదును ఏర్పాటు చేశాడు. To be king over his people. ఇశ్రాయేలీయులకు రాజువుగా ఉండడానికి ఆయన అభిషేకించాడు. And so the point I'm making, family, this morning, ఈ ఉదయకాల సమయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, is that whenever God wants to visit his people, దేవుడు ఎప్పుడైతే తన ప్రజలను దర్శిస్తాడో, he always uses a man. ఆయన ఒక మనిషిని వాడుకుంటాడు. And this man is sent by God. ఆ మనిషి దేవుని చేత పంపబడినవాడు. So I want you to know that the other definition of church is family. ఎప్పుడైతే దేవుని యొక్క సంఘముని గురించి మనం ఆలోచిస్తామో, అది ఒక కుటుంబమై ఉన్నది. సో వి ఆర్ ఎ ఫ్యామిలీ. మనం అందరము ఒక కుటుంబములోని సభ్యులముగా ఉన్నాం. Revival Christian Ministries is a family. Revival Christian Center అనేటువంటిది ఒక కుటుంబమే. We are one. మనం ఒకటే. One voice. మనం ఒక స్వరమే. We come together as one. మనము ఒకటిగా కూడి వచ్చాము. How good and pleasant it is for brethren to dwell together. మనము సహోదరులుగా క్రీస్తునందు కలిసి నివసించడానికి పిలువబడిన వారం. In oneness. మనలో ఆ ఏకత్వం అనేది చాలా ఇంపార్టెంట్. ద బైబిల్ సేస్ దే గాడ్ కమాండ్స్ ఏ బ్లెస్సింగ్. ఇక్కడ దేవుడు మనపై తన ఆశీర్వాదములను పంపిస్తూ ఉన్నాడు. బట్ ఐ వాంట్ యు టు నో, వెన్ యు స్టడీ ది స్క్రిప్చర్స్, ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యమును పఠనం చేస్తావో, ఎవ్రీ ఫ్యామిలీ హాస్ ఏ ఫాదర్. ప్రతి కుటుంబానికి ఒక తండ్రి ఉన్నాడు. అండ్ వి హావ్ సన్స్, కుమారులు ఉన్నారు. And when I say sons, I'm not talking about boys and men only. ఎప్పుడైతే కుమారులు అని అన్నప్పుడు మగ పిల్లలను గురించి కాదు నేను మాట్లాడేది. దీస్ ఆర్ గర్ల్స్ అండ్ ఉమెన్. ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలు ఆడపిల్లలు అందరూ కూడా
ఆ కుమారులుగా ఉన్నారు. బికాజ్ వెన్ వి ఆర్ ఇన్ క్రైస్ట్, మనం ఎప్పుడైతే క్రీస్తులో ఉన్నామో, దేర్ ఇస్ నీదర్ మేల్ నో ఫీమేల్, ఇక్కడ స్త్రీ అని పురుషుడని భేదమే లేదు, నో జూ నో గ్రీక్, అక్కడ యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు. ఫర్ వి ఆర్ వన్ ఇన్ క్రైస్ట్ జీసస్, మనం అందరం క్రీస్తునందు ఏకమై ఉన్నాము. అండ్ సో ఇఫ్ యు లుక్ ఎట్ ది స్క్రిప్చర్స్, ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని పఠనం చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ యు టేక్ ఎలీషా అండ్ ఎలైజా, ఇక్కడ చూడండి ఎలీషాను ఏలియాను మనం చూస్తున్నప్పుడు, ఇన్ 1 కింగ్స్ చాప్టర్ 19, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం, ఎలైజా త్రోస్ హిస్ మెంటల్ ఆన్ ఎలీషా, అక్కడ ఏలియా తన తన దుప్పటిని ఎలీషా మీద వేస్తున్నట్లు మనం చూస్తున్నాం. అండ్ ఎలీషా ఫాలోడ్ ఎలైజా, ఏలీషా ఏలియాను వెంబడించినట్లు మనం చూస్తున్నాం. సో ద సన్ మస్ట్ ఫాలో ద ఫాదర్, ఎప్పుడైతే కుమారుడు తండ్రిని వెంబడించాలి. వెన్ వి గో టు 2 కింగ్స్ చాప్టర్ 2, ఎప్పుడైతే రెండవ రాజుల గ్రంథంలోనికి మనం వెళ్ళుచున్నప్పుడు, దే గో టు ఎ వెరీ సిగ్నిఫికెంట్ లొకేషన్, అక్కడ ఒక ప్రత్యేకింపబడిన స్థలములోనికి మనం వెళ్ళుచున్నాం. దట్ లొకేషన్ ఇస్ కాల్డ్ గిల్గాల్, అది గిల్గాల్ అనేటువంటి ఆ పర్వతం. అండ్ గిల్గాల్ ఇస్ పిచ్ ఆఫ్ సర్కమ్సిషన్, అక్కడ చూడండి ఆ సున్నతి చేయబడడానికి ఏర్పరచబడిన స్థలం. అండ్ సర్కమ్సిషన్ ఇస్ ఎ పిచ్ ఆఫ్ కవెనెంట్, అది ఒక ఉడంబడిక లేక ఇద్దరు కలిసి చేయించున్నటువంటి ఒక అగ్రిమెంట్. సో వెన్ యు కమ్ ఇన్ టు ద హౌస్ ఆఫ్ గాడ్, ఎప్పుడైతే మనం దేవుని సన్నిధికి ఆయన మందిరములోనికి వస్తామో, దిస్ ఎ మ్యాన్ సెంట్ బై గాడ్, ఈ పురుషుని దేవుడు పంపి ఉన్నాడు అని మనం విశ్వసించాలి. అండ్ సో యు హావ్ టు ఎంటర్ కవెనెంట్ ఇన్ విత్ హిమ్, ఆయన ద్వారా మనం ఒక ఉడంబడిక చేయాల్సిన అవసరం ఉంది. కవెనెంట్ మీన్స్ యు ఆర్ బౌన్ ఆఫ్ హిస్ బౌన్, మీరు ఆయనకు ఎముకలో ఎముకగా, అండ్ ఫ్లెష్ ఆఫ్ హిస్ ఫ్లెష్, మాంసములో మాంసముగా తయారు కావాలి. యు బికమ్ వన్ విత్ హిమ్, మీరందరూ ఆయనతో ఏకమవ్వాలి. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ స్టేషన్, ఇది దేవుడు ఏర్పరచిన మొదటి విధానం. అండ్ దెన్ ఎలీషా ఫాలోస్ హిమ్ టు ఎ బెటర్, ఇక్కడ ఎలీషాను ఒక ఉన్నతమైన స్థాయిలోకి దేవుడు నడిపిస్తున్నాడు. అండ్ బెటర్ మీన్స్ హౌస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క గృహము. అండ్ ఇట్స్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క గృహము, వేర్ ద ఫాదర్ విల్ ట్రైన్ యు, అక్కడ తండ్రి ఆ పరిశీలన ఇస్తున్నాడు. హిల్ ప్రే ఫర్ యు, తర్బీదిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. హి విల్ ఎన్కరేజ్ యు, ఆయన ప్రోత్సాహనం ఇస్తాడు. హి విల్ కరెక్ట్ యు, ఆయన సరిచేస్తాడు. సమ్ టైమ్స్ హిల్ రిబ్యూక్ యు, కొన్నిసార్లు ఆయన గద్దిస్తాడు. ఓన్లీ బికాజ్ హి లవ్స్ యు, ఎందుకంటే ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. అండ్ హి వాంట్స్ టు సీ యు గ్రోయింగ్ అప్, మీరు ఆత్మలో ఎదుగుట చూడడానికి ఆయన ఇష్టపడతాడు. కమింగ్ టు ఎ ప్లేస్ ఆఫ్ మెచ్యూరిటీ, ఎప్పుడైతే మనము సేవ చేసేటువంటి స్థలానికి వచ్చినప్పుడు, and so he'll speak the word of God over, దేవుని వాక్యం మాట్లాడుచున్న సమయములో, he will prophesy over you, ఆయన ప్రవచనాత్మకంగా మాట్లాడతారు. And so in the house of God, దేవుని యొక్క సన్నిధానములో, ఆయన మందిరములో, it's a place where you get developed, నీవు ఆత్మీయ అభివృద్ధి పొందేటువంటి స్థలం, a place where you grow, నీవు ఆత్మీయంగా ఎదిగేటువంటి స్థలము. And therefore every meeting is important, కాబట్టి ప్రతి మీటింగ్ కూడా చాలా ప్రాముఖ్యమైనది. Many people only make time for God on a Sunday, కొంతమందికి కేవలం సండే మాత్రమే ఇంపార్టెంట్ గా ఉంది. But you're not available for other meetings, you're not available for the meeting. మిగిలిన మీటింగ్స్ కు వారు అందుబాటులో ఉండరు. You won't grow up, మీరు ఎదగాలంటే, you won't grow up into the things of God, దేవుని సన్నిధానములో మీరు ఎదగడం అనేది చాలా ప్రాముఖ్యం. So the house of God is important, కాబట్టి దేవుని ఆలయం అనేది చాలా ప్రాముఖ్యం. It's significant, అది చాలా ప్రత్యేకింపబడినది. It's ordained by God, అది దేవుని చేత అభిషేకింపబడినది. It's a structure that comes from above, అది పరలోకం నుండి దిగి వచ్చిన దేవుని క్రమమై ఉన్నది. And so they go to the third location, మూడవ స్థలములోనికి మనం వెళ్తే, which is called Jericho, అది జెరికో అనేటువంటి స్థలం. And Jericho means fragrance, ఎరికోలో సువాసన ఉంది. And you must become the fragrance of God, నువ్వు దేవుని యొక్క సువాసనగా ఉండాలి. In 2 Corinthians chapter 2, రెండవ కొరింథి పత్రిక రెండవ అధ్యాయం, it will talk about we becoming the fragrance of God, మనం దేవుని యొక్క సువాసనగా ఉండాలి. That gets diffused,
అది అన్ని ప్రాంతములోకి పాకాలి. ఇంటూ ఎవ్రీ ఎన్వైరన్మెంట్ దట్ వి గో ఇంటూ, మనం వెళ్ళుచున్న ప్రతి స్థలములో కూడా దాని సౌరభ్యం ఉండాలి. సో వెన్ యు బికమ్ గాడ్స్ ఫ్రేగ్రెన్స్, మీరు దేవుని యొక్క పరిమళ వాసనగా ఉండాలి. యు బికమ్ an extraordinary person, meeru oka pratyegimabadina oka vyaktiga pramukhyamaina vyaktiga meeru undali. You begin to function like a son of God on the earth, devuni yokka kumaruniga bhoomi meeda meeru behave cheyali. When you begin to open your mouth to speak, eppudaithe mee noru terchi maatladuchunnappudu something begins to happen, mee dwara edo okati jaragali. Because you God's fragrance, ఎందుకంటే దేవుని సువాసన మీలో ఉంది. And then they go to the last location, which is Jordan. Jordan లోకి తర్వాత మనం వెళ్ళాలి. And the word Jordan means to descend. యోర్దాను అనగా తగ్గింపు లేక దిగి రావడం. It's a place of humility. అది వినయము విధేయత కలిగించే స్థలము. It's a place of meekness. అక్కడ నీకు సాత్వికత్వం ఉండాలి. It's a place of bowing down. అక్కడ తలవంచడము తగ్గించడము అనేది అవసరం. It's a place of submission. అక్కడ సమర్పణ అనేది అవసరం. And there Elisha gets the double portion. అప్పుడు మాత్రమే ఏలీషాకు డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్స్ వచ్చినాయి. And the double portion is for a first born son. అది ఆ సంపూర్ణ సమర్పణ కలిగిన ఆ కుమారునికి మాత్రమే దొరుకును. And I want you to know that we are the first born son. మనము దేవుని కొరకు ఏర్పరచబడిన అద్వితీయ కుమారులుగా ఉన్నాం. We are the church of the living God. మనం దేవుని సజీవమైన సంఘమై ఉన్నాం. Exodus 4:12. ఇక్కడ నిర్గమకాండ 4:12 God said, out of Egypt I call my first born son. దేవుడు చెప్పుచున్నారు, ఆ ఐగుప్తు దేశము నుండి నా కుమారులను పిలుము అని అంటున్నారు. So I want you to know that this is very important. ఇది చాలా ప్రాముఖ్యం. That you learn how to follow. దేవుని వాక్యమును మనం వెంబడించడం చాలా అవసరం. When you go to Ruth chapter 1. ఎప్పుడైతే రూత్ గ్రంథం మొదటి అధ్యాయములోనికి వస్తున్నప్పుడు. We know that there is a person by the name of Naomi. అక్కడ నయోమి అను ఒక స్త్రీని మనం చూస్తున్నాం. And she just lost her husband and her two sons. అక్కడ ఆమెకి ఒక భర్తయు ఇద్దరు కుమారులు ఉన్నారు. And she's got two daughter-in-laws. అక్కడ ఆమెకి ఇద్దరు కోడళ్ళు ఉన్నారు. And so Ruth chapter 1 verse 10. రూత్ గ్రంథము 10వ అధ్యాయం. The Bible says Ruth clung to her mother-in-law. ఆమె clung Aldon. ఆమె తన అత్తతో అతుక్కింపబడినదిగా ఉండెను. She refused to leave her. ఆమెను విడిచిపెట్టడం ఆమె ఇష్టపడడం లేదు. She made a covenant. ఆమెతోని ఒక చక్కని ఉడంబడిక చేశారు. That I will not leave you. నేను నిన్ను విడవను అన్నారు. That way you go I will go. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీతో వస్తాను. వే యూ స్టే ఐ విల్ స్టే. నువ్వు ఎక్కడ నివసించినా నేను నీతో ఉంటాను. యువర్ గాడ్ విల్ బి మై గాడ్. నీ దేవుడు నా దేవుడు. ఓన్లీ లెట్ డెత్ సెపరేట్ us. మరణం తప్ప మనల్ని ఎడబాపేది ఏమీ లేదు అని ఆ కోడలు తన అత్తతో చెప్పారు. ఐ వాంట్ యు టు నో యు హావ్ టు ఫాలో లైక్ దట్. మీరు కూడా అదే ప్యాటర్న్ పాటించాల్సిన అవసరం ఉంది. ఫాలో విత్ గ్రేట్ ప్యాషన్. గొప్ప ఆసక్తికరంగా జీవించాలి. ఫాలో విత్ గ్రేట్ టెనసిటీ. దేవుని యొక్క సన్నిధిలో మీకు ఇచ్చినటువంటి ఆ సామర్థ్యంతో మీరు ప్రభువును సేవించాలి. ది బైబిల్ సేస్ దట్ రూత్ స్టార్టెడ్ టు వర్క్ ఇన్ ది ఫీల్డ్. అక్కడ రూత్ పొలములో పని చేయడం ప్రారంభించారని బైబిల్ అంటున్నారు. అండ్ దెన్ షీ హాడ్ ఎ మీటింగ్ విత్ ఏ ఫాదర్. ఆమె ఒక తండ్రితో సంభాషించినట్లు మనం చూస్తున్నాం. అండ్ హి సెడ్ టు హర్ ఐ వాంట్ యు టు వాష్ యువర్సెల్ఫ్. నేను మనల్ని మనమే కడగాల్సిన అవసరం ఉంది. అనాయింట్ యువర్సెల్ఫ్. మిమ్మల్ని అభిషేకించాల్సిన అవసరం ఉంది. డ్రెస్ అప్. చక్కగా తయారు కావాల్సిన అవసరం ఉంది. గో టు ద థ్రెషింగ్ ఫ్లో. ప్లేస్ ఆఫ్ సెపరేషన్. వేరు చేయబడవలసినటువంటి అవసరం ఉంది. అండ్ దే యు విల్ మీట్ బోయాస్. అక్కడ నువ్వు బోవాజును కనుగొంటాడు. అండ్ బోవాజ్ ఇస్ అ టైప్ ఆఫ్ క్రైస్ట్. ఇక్కడ బోవాజ్ క్రీస్తునకు సాదృశ్యమై ఉన్నాడు. ద జాబ్ ఆఫ్ ఎ స్పిరిచువల్ ఫాదర్. ఆయన తన ఆత్మీయ తండ్రి అయి ఉన్నారు. ఇస్ టు లీడ్ యు టు క్రైస్ట్. ఆయన నిన్ను క్రీస్తులోనికి పరిచయం చేస్తాడు. సో యాజ్ అ సన్ ఇన్ ద ఫ్యామిలీ,
కుటుంబములో ఒక కుమారుడు. God visits you. దేవుడు నిన్ను దర్శిస్తున్నప్పుడు. With a man of God. దేవుని యొక్క ఏర్పరచబడిన దైవ పురుషునితో. And so you have to follow. నీవు ఆయనను వెంబడించాలి. Paul says this in the book of Corinthians. కొరింథి పత్రికలో అపొస్తలైన పౌలు ఇలా చెప్పుచున్నాడు. He says, follow me. నన్ను వెంబడించండి అని అంటున్నారు. As I follow Christ. నేను క్రీస్తును వెంబడించినట్లు మీరు నన్ను వెంబడించండి. And then he talks about his faithful son Timothy. ఇక్కడ ఆయన నమ్మకస్తుడైన తన నిజ కుమారుడు తిమోతి గురించి మాట్లాడుచున్నాడు. But Timothy was not his biological son. అక్కడ ఆయన శారీరకంగా పౌలుకు పుట్టినవాడు కాకపోయినప్పటికీ he was his spiritual son. ఆయన తన ఆత్మీయ కుమారునిగా తిమోతిని గురించి మాట్లాడుచున్నాడు. So I want you to know, when God sends you a father, దేవుడు నీకు ఒక తండ్రిని పంపాడు. You have to receive him. నీవు ఆయనను స్వీకరించాలి. Matthew chapter 10 verse 40 apostle Matthew swartha 10th adhyayam 40th vachanamlo says, if you receive the one whom I send, nenu pampina vanni meeru swikarinchina edala, you have received me, neevu nannu angikaristunnatte. And so I want you to know, you have to receive them in your heart. Mee hrudayamulo ayananu meeru swikarinchalsina avasaratham undi. Matthew chapter 23 Matthew swartha 23th adhyayam Jesus says, oh Jerusalem, Jerusalem, Yerushalema, Yerushalema, how I wish to gather you. Nenu ninnu samakurchadaniki aashinchanu. As a hen gathers its chicks. As a hen gathers its chicks. Oka kaapari tana tana karrato gorrenu samakurchinatlu. And then he says, you stoned the prophets. Neevu pravaktalanu champi vesaru. He says, your house will be left desolate. Your house will be left desolate. Niyoka house, yeah, place where you live, yeah, it will be left empty. Nee illu shunyamaipoyinatlu nuvu chesavu. Unless you can say, other lekapothe nivu ila cheppali, blessed is he who comes in the name of the Lord. Devuni perata vachuvadu ఆశీర్వదింపబడిన గాక అని నువ్వు పలకాలి. సో ఐ వాంట్ యు టు నో దట్ ది వన్ దట్ గాడ్ సెండ్స్, ఎవరైతే దేవుని చేత పంపబడిన వాడు, యు హావ్ టు సే బ్లెస్డ్ ఇస్ హి, ఆయన ఆశీర్వదింపబడిన గాక అని మీరు పలకాలి. హూ కమ్స్ ఇన్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్, దేవుని పేరట వచ్చువాడు ఆ స్తుతింపబడిన గాక అని చెప్పాలి. అండ్ సో యు సెండ్ టు ఎ సిటీ కాల్డ్ గాలిలీ, మీ యొక్క పట్టణాన్ని గలీలియాతో పోల్చాలి. గాలిలీ ఇస్ ఎ సర్కిల్, గాలిలీ అనగా ఒక వృత్తము, ఒక సర్కిల్. ఇట్స్ ఎన్ ఈథన్ సర్కిల్, అది ఒక అన్యుల ప్రాంతమై ఉన్నది. And I want you to know that we all caught up in the circle of life. Manamandaramu jeevithamulo oka circle ga tirugulaadinattuvandi varamu. We all busy with life. Manam jeevithamulo chaala busy ga unnattuvandi varam. And so God meets you at this point in your life. Devudu ee samayamlo manalani darshinchuchunnadu. But he does it by sending you a father. By sending you a father. Nee koraku oka tandrini devudu pambuchunnadu. The Bible says that the virgin's name was Mary. Ayaka kanyake oka peru Maria. And Mary means bitter. Ee Mary Maria ane padaniki artham chedu galiginadi. And it means rebellion. ఇంకొక అర్థం వ్యతిరేకమైనటువంటిది. And so I want you to know that in your life, నీ జీవితములో, many of us have become very bitter people. అనేక సార్లు మనం ఇతరులపై చేదు కలిగిన వారిగా ఉంటున్నాం. We have become angry people. మనం ఇతరుల మీద కోపం కలిగిన వారిగా ఉన్నాం. We have become rebellious people. మనం చాలా వ్యతిరేకింపబడే వారిగా ఉన్నాం. So wives are rebellious to their husbands. ఎందుకు ఈ రోజు అనేక మంది స్త్రీలు భార్యలు భర్తపై వ్యతిరేకంగా ఉన్నారు? హస్బెండ్స్ హావ్ బికమ్ బిట్టర్ టువార్డ్స్ దేర్ చాలా మంది భర్తలు భార్య మీద చేదు కలిగి ఉన్నారు. చిల్డ్రన్ హావ్ బికమ్ రిబెలియస్, పిల్లలు కూడా చాలా వ్యతిరేకులుగా ఉన్నారు. దే డోంట్ రెస్పెక్ట్ ఎల్డర్స్ ఎనీమోర్, ఎవరిని వారు రెస్పెక్ట్ చేయడం లేదు పెద్దవారిని. యు డోంట్ రెస్పెక్ట్ చర్చ్ లీడర్స్ ఎనీమోర్, సంఘ నాయకులను వారు గౌరవించటం లేదు. వి ఆర్ సరౌండెడ్ బై రిబెలియన్, మనము వ్యతిరేకింపబడిన వారి చేత చుట్టుముట్టుకొని ఉన్నాము. పీపుల్ డోంట్ హావ్ లవ్ ఎనీమోర్,
ప్రజలు పరస్పరం ప్రేమించే వారిగా లేరు. పీపుల్ డోంట్ హావ్ కంపాషన్ ఎనీమో. ఎవరి మీద కూడా కనికరం చూపించే వారు కనిపించడం లేదు. ఎవ్రీ మ్యాన్ ఫర్ హింసెల్ఫ్. ప్రతి ఒక్కరు కూడా స్వార్థపరులుగా ఉన్నారు. అవర్ హార్ట్స్ హావ్ బికమ్ హార్డ్. మన హృదయం చాలా కఠినమైపోయినది. వి హావ్ బికమ్ సెల్ఫిష్ పీపుల్. మనం అందరం స్వార్థపరులుగా ఉన్నాము. Our communities is full of rebellion. మన సమాజం అంతా కూడా వ్యతిరేకతతో కూడా నిండినటువంటి మనుషులు కలిగి ఉన్నారు. And this is all over the world. ఇది ప్రపంచం అంతటిలో కనబడుచున్న విషయమే. The world is changing. దేశం మారుతుంది. The world is evolving. ఆ జీవితంలో ఆ చక్రం తిరిగినట్లు భూలోకం తిరుగుచున్నది. We don't have village life anymore. మనకు గ్రామీణ జీవితం అనేది లేదు, తగ్గిపోచున్నది. We have become independent. అందరూ కూడా స్వతంత్రులుగా మారుతున్నారు. We have become isolated. ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా తన ప్రపంచంలో తను ఉండిపోతున్నారు. And so God is visiting his church. దేవుడు తన సంఘమును దర్శించుచున్నాడు. He is visiting his people. ఆయన తన ప్రజలను దర్శించుచున్నాడు. So how do we break the cycle of bitterness? ఈ చేదు కలిగిన ఈ వృత్తము నుంచి మనం ఎలా బయటికి రావాలి? How do we break the cycle of rebellion? మనము వ్యతిరేకత కలిగిన ప్రజల మధ్యలోనే ఉన్నాము. God visits. దేవుడు మనల్ని దర్శించున్నప్పుడు. God sends us a man. దేవుడు ఒక మనిషిని మన కోసం పంపాడు. He is a father. ఆయన మన తండ్రి అయి ఉన్నాడు. Sent by God. దేవుని చేత పంపబడిన వాడు. With a word from God. దేవుని వాక్యం అందించువాడు. And I want you to know that we have to listen to that message. మనము ఆ దూతకు మనం లోబడాలి, ఆయనకు శ్రద్ధగా వినాలి. We have to listen to the word. మనం దేవుని వాక్యం వినాలి. And this is what he says to Mary when he meets her. ఇక్కడ మేరీ మరియను కలిసినప్పుడు ఇలా ఆ దూత చెప్పుచున్నారు. The angel said to her. ఆమెతో ఆ దూత ఇలా చెప్పారు. Rejoice. సంతోషించుము. And so I want you to know that the church must come back to rejoicing. ఎప్పుడైతే సంఘము ఆనందించేటువంటి స్థాయికి వచ్చినప్పుడు. చర్చ్ మస్ట్ బి ఎ హ్యాపీ ప్లేస్. సంఘము ఆనందించేటువంటి స్థలమై ఉండాలి. ఎ ప్లేస్ ఆఫ్ గ్రేట్ జాయ్. అక్కడ గొప్ప ఆనందం ఉండాలి. Place of great laughter. అక్కడ గొప్ప సంతోషము నవ్వులు ఉండాలి. There must be great excitement. అక్కడ గొప్ప ఆశ్చర్యకరమైన ఆసక్తికరమైన కార్యములు జరగాలి. I want you to know David loved the Lord. దేవుడు దావీదు దేవుని ప్రేమించినాడు. When the ark of the covenant was coming back into Jerusalem. ఎప్పుడైతే మందసం పట్టబడిన స్థలములో నుండి యెరూషలేమునకు వెళ్ళుచున్నది అని గుర్తించినప్పుడు ఆయన గంతులు వేసి ఆనందించాడు. He danced with all his might. ఆయన గంతులు వేసి సంతోషించాడు. He was joyful. ఆయన ఆనందభరితమైన హృదయముతో నిండిన వాడై ఉండెను. He knew how to rejoice. మీరు దేవుని సన్నిధిలో ఆనందించినట్లయితే. And so I want you to know, he says in the book of Psalms 122, chudandi 121va kirtanalo manu ila chaduchunnam. I was glad when they said to me, varnato ila cheppinappudu nenu santoshinchanu. Let us go into the house of the Lord. దేవుని మందిరమునకు వెళ్ళదామని వారు నాతో చెప్పినప్పుడు నేను బహుగా ఆనందించాను. So we are going to birth Christ on the earth. We are going to birth Christ on the earth. మనము యేసు క్రీస్తుని లోకానికి పరిచయం చేయువారిగా ఉన్నాం. We have to learn how to rejoice. మనము సంతోషించడానికి నేర్పించే వారమై ఉన్నాం. Tell your neighbor, rejoice. మీ ప్రక్కన ఉన్న వారికి చెప్పండి, సంతోషించుడి. Tell him, be happy. సంతోషించుడి అని చెప్పండి. Tell him, be joyful. మీరు ఆనందించండి అని చెప్పండి. You are in the house of God. మీరు దేవుని ఆలయములో ఉన్నారు. God is visiting us this morning. దేవుడు ఈ ఉదయకాలం మన వైపు చూచుచున్నాడు. Rejoice. సంతోషించుడి. And then the angel of the Lord says to Mary. ఇక్కడ మరియతో దేవదూత ఇలా చెప్పుచున్నారు. Says, highly favored one. నీవు దేవుని చేత కృప పొందిన దానవు. You got to know that you are highly favored. దేవుడు మనపై కృప కుమరించి ఉన్నాడు. You are born of God. నీవు దేవుని ద్వారా పుట్టినవాడవు. You are born from above. నీవు పై నుండి జన్మించిన వాడవు. You are a royal priesthood. నీవు ఏర్పరచబడిన ఒక రాజు యాజక సమూహము. You are a holy nation. మీరు దేవుని సొత్తైన ప్రజలు. You are God's special treasure. మీరు దేవుని సొత్తైన ప్రజలు. And I want you to know that you are highly favored. మీరు దేవుని చేత కృప పొందిన వారు.
Then the Bible says the Lord is with you. దేవుడు నీలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Believe that this morning the Lord is with you. దేవుడు మీలో ఉన్నాడు, మీతో ఉన్నాడు. సంతోషము గల వారి చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు తెలియపరచండి. That wherever you go God is with you. దేవుడు మీరు వెళ్ళుచున్న ప్రతి చోట మీతో కూడా వస్తున్నాడు. Joseph was sold as a slave. యోసేపు ఒక బానిసుడిగా పట్టబడి పంపబడిన వాడు. But the Bible says the Lord was with him. కానీ బైబిల్ అంటున్నారు దేవుడు అతనితో కూడా ఉండెను. And he was a successful man. ఆయన చాలా విజయం పొందినవాడు. So I want you to know, family, that the Lord is with us. ఈ రోజు ఉదయకాల సమయం దేవుని కుటుంబమా, దేవుడు మనతో ఉన్నాడు అనే సంతోష వార్త నేను మీకు తెలియపరచుచున్నాను. ఆమేన్. And then the man of God says, blessed are you among women. ఆ స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు అని ఆ దూత ఆమెతో చెప్పారు. And woman is also the picture of the church. ఇక్కడ స్త్రీని సంఘముతో పోల్చి ఉన్నారు. So I want you to know that this church is blessed among churches. చూడండి, అన్ని సంఘములలో ఈ సంఘము ఆశీర్వదింపబడిన సంఘము. హల్లెలూయా. That this is a powerful message. ఇదే దేవుడు మనకు అనుగ్రహిస్తున్న. ఇట్స్ ఎ పవర్ఫుల్ వర్డ్. ఇది చాలా ప్రభావశాలి అయిన మాట. మెసేజ్ ఇస్ రిజాయిస్. మనం ఆనందించుదాం. హైలీ ఫేవర్డ్ వన్. దేవుని కృప పొందిన దానా, సంతోషించుము. ద లార్డ్ ఈస్ విత్ యు. దేవుడు నీతో కూడా ఉన్నాడు. బ్లెస్డ్ ఆర్ యు అమంగ్ వుమెన్. నీవు స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానవు. దిస్ ఇస్ పవర్ఫుల్. ఇది చాలా అద్భుతమైన మాట కదా. But when we go to verse 29, మనం 29వ వచనంలోనికి వెళ్దాం. But when she saw him, ఆమె ఆ మాటకు బహుగా తొందరపడినది. She was troubled at his saying. ఆమె చాలా ఆ శుభవచనము విని ఆమె ఎంతో తొందరపడినది. And considered what manner of word was this. ఇది ఎటువంటి శుభవచనం అని ఆమె ఆశ్చర్యపోయారు. Now many times God visits us. అనేక సార్లు దేవుడు మనల్ని దర్శిస్తున్నప్పుడు. God speaks over us. దేవుడు మనతో మాట్లాడుచున్నప్పుడు. But we don't believe the word of the Lord. మనం ఆ మాటలు నమ్మము. We don't receive the word of the Lord. మనం వాటిని రిసీవ్ చేయము. We don't accept God's word. మనం ఆ వాక్యాన్ని అంగీకరించము. We leave confused. మనం చాలా తొందరపడిన వారిగా కన్ఫ్యూజన్ కలవరములో ఉంటాం. Our spirits don't receive it. మన ఆత్మ దాన్ని స్వీకరించదు. And this is what Mary is doing. ఇదే మరియ కూడా ఆ రోజు చేసినది. And therefore there's no change in the lives of believers. మన జీవితంలో మార్పు సంభవించకుండా ఉండడానికి కారణం అది. There's no Christ likeness. ఎందుకనగా క్రీస్తుకు సమానమైన అనుభవాన్ని మనం కలిగి ఉండడం లేదు. There's no evidence that we have been with the Lord. మనం ప్రభువుతో ఉన్నాము అనే దానికి చూపించే రుజువులు ఏమీ లేదు. Because we don't receive God's word. ఎందుకంటే మన దేవుని వాక్యాన్ని సంతోషంగా స్వీకరించే స్థాయిలో మనం లేము. Very often we reject it. మనం చాలా సార్లు వాక్యాన్ని రిజెక్ట్ చేయడానికి మనం నంబర్ వన్ గా ఉన్నాం. And we reject the servant of God. ఎప్పుడైతే దేవుని సేవకుని రిజెక్ట్ చేస్తామో ఆయన మాటలను కూడా మనం రిజెక్ట్ చేస్తాము. And so this is what Mary does. ఇది మరియ చేసినది. Because her heart has become hard. ఆమె హృదయము కఠినమైనది. But when we go to the verse 30. 30వ వచనం. And then the angel said to her, మరియ భయపడకుము. Do not be afraid. ఇక్కడ దూత ఆమెతో మాట్లాడుచున్నారు, భయపడకు. Do not be afraid. నువ్వు భయపడవద్దు. I want you to know that our lives are governed by fear. Mana jeevitam bhayamu cheta nadipimbabaduchunnadi. But 2 Timothy chapter 1. Randava Timothy modati adhyayam. Verse 7 says, I have not given you. Yedava vachanamlo ila antunaru. The spirit of fear. Nenu meeku pirikitanam kaliginche aatmanu meeku ivvaledu. But of power and love. ప్రేమయు శక్తియు కలిగిన. And a sound mind. మంచి మనస్సు కలిగిన. So fear is not of God. ఆ ఆత్మను మనకు అనుగ్రహించాడు గనక భయం దేవునిలో నుండి వచ్చినది కాదు. And as a church of the living God. దేవుని సజీవమైన సంఘమా. We live in fear. మనము భయములో జీవించుచున్నామా?
We live in doubt. మనం అనుమానముతో జీవించుచున్నామా? We worry about finances. మనకు ఆర్థిక సంబంధమైన సమస్యలు. We worry about crime. మనకు crime. మనకు మనం నేరములను గురించి మనం భయపడుతున్నాం. We are consistently మనము నెమ్మదిగా ఉండడం లేదు. Fearful people. ఎప్పుడు కూడా భయం కలిగి ఉంటున్నాం. And while we are living in fear, మనం ఎందుకు భయములో నివసించాలి? The rest of the world is taking over. ఈ లోకం భయముతోనే ముందుకు వెళ్ళుచున్నది. And so I want you to know that the angel is dealing with fear. ఇక్కడ ఈ దూత భయమును గురించి మాట్లాడుచున్నారు. Say to your neighbor, I am no more fearful. మీ ప్రక్కన ఉన్న వ్యక్తికి ఒక shake hand ఇచ్చి చెప్పండి, నేను ఇంకా భయపడనే భయపడను. I refuse to be fearful. నేను భయమును నిరాకరిస్తున్నాను. Because the angel of the Lord is saying, ఇక్కడ దేవుని దూత అంటున్నారు, for you have found favor with God. నీవు దేవుని చేత కృప పొందినవాడవు. But if you live in fear, కానీ నీవు భయములో జీవించినట్లయితే, you will bring God's favor to no effect. దేవుని కృప నీపై కుమ్మరించటం ద్వారా పెద్ద ఫలితం ఏముండదు నువ్వు భయములో ఉన్నట్లయితే. Verse 31, and behold, you will conceive in your womb. ప్రియులారా, మనము తల్లి గర్భములో పుట్టక మునుపే, and bring forth a son. ఆయన మనలని కుమారులుగా ఏర్పాటు చేసుకున్నాడు. Verse 32, 32వ వచనం, and he will be great. ఆయన గొప్పవాడై, he will be called the son of the highest. సర్వోన్నతుని కుమారుడని అనబడును. And the Lord will give him the throne of his father David. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. And he will reign in the house of Jacob forever. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగముగా ఏలును. And of his kingdom there will be no end. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. And so I want you to know that the Father gives you word. నేను మీకు తెలియపరచుచున్నాను, తండ్రి ఒక వాక్యం అందించుచున్నాడు. And word is called seed. ఆ వాక్యమును ఒక విత్తనముతో పోల్చొచ్చు. And so he sows seed over your lives. మీ హృదయములోనికి ఆయన వాక్యం అనబడు విత్తనమును విత్తుచున్నాడు. And many people don't receive the seed. కొంతమంది విత్తనమును స్వీకరించరు. Therefore there is no formation of Christ. కాబట్టి ఆ విత్తనం మొలకెత్తదు, క్రీస్తు స్వభావం వారిలో నుంచి బయటికి రాదు. I want you to know that we have to be impregnated by the word of God. మనం దేవుని వాక్యం చేత గర్భం ధరించిన వారిగా ఉండాలి. That will produce Christ on the earth. మనము దేవుని వాక్యము ద్వారా దేవుని స్వభావం, క్రీస్తు స్వభావమును మనం ప్రొడ్యూస్ చేయాలి. In Galatians chapter 5, గలతి పత్రిక 5వ అధ్యాయం, Paul is saying, I labor. పౌలు అంటున్నాడు, నేను ఎంతో శ్రమ పడ్డాను. అంటే క్రైస్ట్ ఇస్ ఫార్మ్డ్ ఇన్ యు, నీలో క్రీస్తు ఉద్భవించేంత వరకు. And so Christ is the son of God. ఇక్కడ దేవుని కుమారుడు మనలో ఉద్భవించాలి. There has to be birth deep inside of you. మన హృదయములో క్రీస్తు స్వభావం నాటబడాలి. But you have to receive the word of God. అందుకోసం మనం దేవుని వాక్యమును అంగీకరించవలసిన వారమై ఉన్నాం. And in verse 34, 34వ వచనం, then Mary said to the angel. ఇక్కడ మరియమ్మ ఆ దూతతో చెప్పుచున్నారు, హౌ కెన్ దిస్ బి సిన్స్ ఐ డు నాట్ నో ఎ మ్యాన్. నేను ఇప్పుడు వరకు ఒక మనిషిని ఎరిగిన దానను కాను. అండ్ సో మేరీ ఇస్ ట్రైయింగ్ టు వర్క్ ఇట్ అవుట్ నేచురల్లీ. ఆమె ఆయన తన శరీర సంబంధమైన ఆలోచనతో ఆమె మాట్లాడుచున్నది. అండ్ గాడ్ కాన్ బి వర్క్డ్ అవుట్ నేచురల్లీ. ఇక్కడ దేవుడు ప్రకృతి సంబంధమైన కార్యం కాదు చేసేది. గాడ్ ఇస్ స్పిరిట్. దేవుడు ఆత్మయై ఉన్నాడు. అండ్ ఐ వాంట్ యు టు నో దట్ వెన్ యు దేర్ ఇన్ అవర్ లైవ్స్, ఎప్పుడైతే మన జీవితం గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు, ఇఫ్ వి ఆర్ గోయింగ్ టు ప్రొడ్యూస్ క్రైస్ట్ ఆన్ ది ఎర్త్, మనం ఈ లోకములో క్రీస్తును మనం చూపించు వారమైతే, వి కాంట్ థింక్ నేచురల్లీ. మనము అటు వారము ప్రకృతి సంబంధమైన ఆలోచనలు కలిగిన వారి ఉండకూడదు. We can't be naturally minded people. మనము ప్రకృతి సంబంధమైన మనుషులుగా ఉండి ఆత్మీయ వరములను మనం గ్రహించలేము. For example, there was a great famine.
ఒక భయంకరమైన కరువు కలిగిన సమయములో and God said Elijah to Zarephath దేవుడు ఏలియాతో చెప్పాడు నీవు ఇక్కడి నుంచి లేచి సారఫాతుకు వెళ్ళు and God said to Elijah I've sent there is a woman there that will take care of you అక్కడ నిన్ను సంరక్షించడానికి ఒక విధవరాలతో నేను మాట్లాడి ఉన్నాను అని చెప్పారు and so when Elijah met her ఎప్పుడైతే ఏలియా ఆమెను కనుగొన్నారో she said I have a little flour and a little oil ఆమె చెప్పారు కొంచెం పిండియు కొద్ది నూనె మాత్రమే ఉంది and then she said to Elijah I'm going to bake it my son and I are going to eat and we're going to die ఆ ఒక్క రొట్టె తిని నేను నా కుమారుడు ఈ కరువులో చనిపోవడానికి నిర్ణయించుకున్నాను అని ప్రవక్తతో చెప్పారు but there was a man sent by God కానీ ఆయన దేవుని చేత పంపబడిన వాడు who said to her bake for me first ఆయన ఏం చెప్పాడు కొంచెం పిండి కొద్ది నూనె అన్నవే మొదట చేసేది తీసుకొచ్చి నాకు ఇమ్మన్నాడు now if your pastor told you that మీ పాస్టర్ గారు ఎప్పుడైనా అలా చెప్పారా యు గెట్ అప్సెట్ విత్ హిమ్ మీరు భయంకరంగా అప్సెట్ అయిపోతారు యు గెట్ యాంగ్రీ విత్ హిమ్ మీరు ఘోరంగా కోపపడతారు ఆయన మీద బికాజ్ ఇన్ యువర్ మైండ్ మీ మనసులో ఐ డోంట్ హావ్ ఎనఫ్ ఫర్ మైసెల్ఫ్ నాకు నాకే లేదు అని చెప్పినప్పుడు But that's a natural mind. అది మీ యొక్క ప్రకృతి సంబంధమైన మనసు. But when she baked for Elijah first. ఎప్పుడైతే ఆ స్త్రీ ఏలియా కొరకు మొదటి రొట్టె చేసుకొని వచ్చారో. The Bible says God multiplied. దేవుడు ఆమె పిండిని నూనెను అధికముగా చేసెను దేవునికి స్తోత్రం. There was consistency. అక్కడ అద్భుతమైన అభివృద్ధి కలిగినది. There was another lady. మరొక స్త్రీ a Shunammite woman అక్కడ షూనేమురాలు who saw the man of God coming by all the time ఆమె ఇంటి ముందు నుంచి వెళ్ళుచు వచ్చుచు ఉన్న ఆ దైవ పురుషుని ఆమె గమనించారు and then she cooked for him ఆమె ఆయన కొరకు భోజనం సిద్ధపరిచారు and so one day she said to her husband ఒక రోజు ఆమె తన హస్బెండ్ తో ఇలా చెప్పారు this is a holy man of God ఇక్కడ ఒక పురుషుడు ఒక దైవజనుడు వెళ్ళుచుండుట నేను చూచుచున్నాను let us build up a room for him మనం ఒక రూము ఆయన కొరకు కట్టుదాము let's put a bed for him ఆయన కొరకు ఒక మంచం సిద్ధపరుద్దాం let's put a table and a chair for him ఒక టేబుల్ ఒక కుర్చీ ఆయన కొరకు సిద్ధపరుద్దాం let's put a lamp stand for him అక్కడ ఆయన కొరకు ఒక దీపస్తంభమును తయారు చేద్దాం but this woman had a problem ఈ స్త్రీకి ఒక ప్రాబ్లం ఉండే she was barren ఆమె గొడ్రాలుగా ఉండే she had no children ఆమెకి పిల్లలు లేరు and to build up a room cost money ఆమె to build up ఒక రూమ్ కట్టాలంటే డబ్బు ఖర్చు చేయాలి you can't build for free మామూలుగా ఒట్టిగా ఒక రూమ్ కట్టలేము కదా ఆమె if you know she made a sacrifice ఆమె దాని నిమిత్తమై ఒక త్యాగం చేశారు and the man of God would go and he would sleep there ఆ దైవజనుడు ఆ రూమ్ లో పడుకోవడానికి ఉన్న ఏర్పాట్లు చేశాడు and then Elisha asked ఆమెతో ఎలీషా ఇలా అడిగారు What can I do for you? నేను నీ కొరకు ఏమి చేయాలని నువ్వు కోరుచున్నావు? I want you to know barrenness was broken. అక్కడ ఆమెలో ఉండిన ఆ గొడ్రానుతరం తొలగిపోయింది. Barrenness she produced a son on the earth. ఆ భూమి మీద ఒక కుమారుని ఆమె కన్నారు. Because the man of God said to her, next year this time ఆ దైవజనుడు ఇలా చెప్పాడు వచ్చే సంవత్సరం ఈ సమయములో I want you to know we can break barrenness. మన నీ జీవితములో ఆ ఉన్నటువంటి గొడ్రాలు తలం దేవుడు తొలగించగలడు హల్లెలూయా దేర్ వాస్ అనదర్ వుమన్ మరొక స్త్రీ షీ వాస్ ఇన్ డెట్ ఆమె చాలా అప్పులో ఉండే ద డెటర్స్ వర్ కమింగ్ టు టేక్ హర్ సన్స్ అవే ఆమె కుమారులను పట్టుకొని పోవడానికి అప్పులు గల వారు వస్తున్నారు ఆల్ షీ హాడ్ వాస్ ఎ లిటిల్ ఆయిల్ ఆమె దగ్గర కొంచెం నూనె ఉండే And she went to Elisha. Ava parigadutu Elisha daggariki vellaru. Elisha said go and borrow vessels. Elisha chepparu nu velli porugu vaari daggara nunchi kaali ginnalu anni teesko. Pour the oil into it. Nee daggara unna koncham noona andulo poyadam prarambhinchu. Namni if you know naturally don't make sense. Adi బాహ్యమైన నేత్రములతో ప్రకృతి సంబంధమైన మనసుతో దాన్ని అర్థం చేసుకోలేరు హౌ కెన్ ఎ లిటిల్ ఆయిల్ బి పోర్డ్ ఓవర్ అండ్ ఓవర్ అనేక కుండలు గిన్నెలు కొనిపెట్టి లేక అప్పు తీసుకొని వచ్చి పెట్టి ఈ కొద్ది నూనె అందులో ఎట్లా పోస్తాము అని ఆలోచిస్తాం But the man of God gave her an instruction. కానీ దైవజనుడు ఆమెకి ఒక ఉపదేశం ఇచ్చారు. And she had to listen to the instruction. ఆ ఒక ఉపదేశాన్ని ఆమె అంగీకరించాల్సి వచ్చింది. She could not allow naturalization. ఇక్కడ ఆమె తన ప్రకృతి సంబంధమైన ఆలోచనలను పక్కకు పెట్టారు.
to bring the word of God to know devuni maatalu nerveralani ame aashincharu. And so I want you to know very often ame mana jeevithamlo chaala saarlu when God is visiting us devude edaina cheyalani anukuntunappudu we use our natural mind mana swabuddhini manam aadharam chestuntam to interpret a spiritual message mana vaatini pakkaku petti aatmiya arthamunu mana swikarinchali. And this is what Mary is doing ikkada Maria ide chestunnaru. But verse 35 35వ వచనం the angel answered and said to her అక్కడ దూత ఆమెతో చెప్పారు the holy spirit will come upon you పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును and the power of the highest will overshadow you సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. As I want you to know family ప్రియ కుటుంబమా మీరు ఇది తెలుసుకోవాలి దట్ వి నీడ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ శక్తి మనకు అవసరమై ఉన్నది యు నీడ్ ద హోలీ స్పిరిట్ మన జీవితంలో పరిశుద్ధాత్మ శక్తి అవసరం దట్ వితౌట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ దేవుని ఆత్మ శక్తి మనకు అవసరం యు విల్ నాట్ వాక్ ఇన్ సన్షిప్ మీరు దేవుని కుమారులుగా నడవాలంటే ఆత్మ శక్తిని పొందుకోవాలి యు వోంట్ ఫంక్షన్ ఇన్ సన్షిప్ మీరు కుమారునిగా బిహేవ్ చేయాలన్న పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందుకోవాలి వి నీడ్ ద హోలీ స్పిరిట్ మీరు పరిశుద్ధాత్మను పొందాలి we need to have a thirst for God's spirit devuni yokka aatma shaktini manam pondukovali we need to have a relationship with God's devuni tho manaku oka aatma sambandhamaina sahavasam undali we need to walk with the spirit of God neevu devuni aatma anusaranga nadavalsina avasaratho undi you have to be led by God's spirit devuni aatma dwara nu nadipimbabadali because holy spirit begins to overshadow you parishuddhaatma mee meediki vachinappudu in other words you live a preternatural life nee jeevithamlo unna aa prakruti sambandhamaina jeevita shaili ki paiga a life outside the ordinary of God nee oka maamoolu jeevithaniki paiga devuni aatma shakti kumarimbabaduchunnapudu we need the holy spirit manaku parishuddhaatma avasaramai unna bible says the holy one who is to be born will be called the son of god akkada devuni kumarudu nee dwara puttabochunnadu ani chepparu so I want you to know that there is a call for us to come into sonship manamandaramu putrattvamunu swikarinchalasina avasaratho undi but there is a way in which christ is born in us manalo christu janminchatam amen amen Now indeed Elizabeth your relative will also conceive a son. Verse 36. Maria neevu nee banduvuralu Elizabeth kuda tana vrutapyamandu oka kumaruni garbham dharinchi unnadi. And now this is a 6th month for her who is called barren. Godral anabadina aameki idi 6va maasamu. But verse 37. 37va vachanam. For with God yes nothing will be impossible devudu cheppina maata ainanu hallelujah ye maata ainanu nirardagam kaaneradu ani aame tho cheppanu oka sari chappalu kodadam then Mary said anduku Maria behold the maid servant of the lord idigo prabhu daasuralanu let it be to me నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను అకార్డింగ్ టు యువర్ వర్డ్ నీ మాట చొప్పున నాకు జరుగును గాక లెట్ ఇట్ బి టు మీ నీ మాట చొప్పున నాకు జరుగును గాక అకార్డింగ్ టు యువర్ వర్డ్ నీ మాట చొప్పున నాకు జరుగును గాక లెట్ ఇట్ బి టు మీ ఇది నా జీవితంలో అలాగనే జరుగును గాక అకార్డింగ్ టు యువర్ వర్డ్ నీ మాట చొప్పునే జరుగును గాక ఆమ్ని ఇఫ్ యు బిలీవ్ దట్ దిస్ మార్నింగ్ మీరెంతమంది ఇది నమ్ముచున్నారు ఈ ఉదయకాల సమయం Come let's stand this morning andaru lechi nilabadadamandi glory to god glory to god let it be to me idi na jeevithamlo alagane jarugunu gaaka according to your word nee maata choppune naaku jarugunu gaaka she said amen aame chepparu amen alagane jarugunu gaaka she received the word aame devuni vakyamunu swikarincharu she believed the word devuni vakyamunu aame vishwasincharu aamni if you are believing the word of the lord meerentha mandi devuni vakyamandu vishwasam unchuchunnaru aamni if you are receiving god's word meerentha mandi devuni vakyamunu swikaristunnaru aamni if you can lift up your hands and say
ఎంతమంది చేతులెత్తి దేవుని వాక్యమును స్వీకరించగలరు? లెట్ ఇట్ బి టు మీ, ఇది నా జీవితంలో అలాగనే జరుగును గాక అని నువ్వు చెప్పగలిగితే చేతులెత్తండి. అకార్డింగ్ టు యువర్ వర్డ్, నీ వాక్యం చొప్పున నాకు జరుగును గాక. కమ్ ఆన్ లిఫ్ట్ అప్ యువర్ వాయిసెస్, మనం వాయిస్ తో పైకి ఎద్దుదాం, మనం స్వరం ఎత్తుదాం, నోరు తెరుద్దాం, దేవునికి స్తోత్రం చెప్పుదాం. బిగిన్ టు సే టు గాడ్, దేవునికి ఇలా చెప్పండి, లెట్ యువర్ వర్డ్ బి ఫుల్ఫిల్డ్, నీ వాక్యం నాలో సంభవించును గాక. లెట్ యువర్ వర్డ్ కమ్ టు పాస్, నీ వాక్యం నాలో నెరవేరును గాక. యు ఆర్ ఎ సన్ ఆఫ్ గాడ్, దేవా నీవు నా దేవుడవై ఉన్నావు. గాడ్ ఈజ్ యువర్ ఫాదర్, దేవుడే నీకు తండ్రి అయి ఉన్నాడు. బిగిన్ టు టాక్ టు యువర్ ఫాదర్ దిస్, ఆయన ఈ ఉదయకాల సమయం నీతో మాట్లాడడం ఆరంభించాడు. బిగిన్ టు టాక్ టు యువర్ ఫాదర్, ఆయన నీ దేవునితో నువ్వు మాట్లాడడం ఆరంభించండి. దేవునికి స్తోత్రం చెల్లించండి, దేవుని స్తుతించండి, దేవుడు చేసిన కార్యములకు ఆయనకు కృతజ్ఞత తెలియపరచండి. ఈ బాబా బోరి మాకాశోరో మోకోషియా, హల్లెలూయా, వి థాంక్ యు జీసస్. మీ జీవితంలో ప్రభు చేసిన కార్యానికి కృతజ్ఞత తెలియపరచండి. స్వరమెత్తి దేవునికి వందనాలు తెలియపరచండి. గ్లోరీ టు గాడ్.